పాత కథలతో ఉక్కిరి బిక్కిరి అడ్డంగా బుక్ అవుతున్న చంద్రబాబు పవన్. ఎప్పటికయ్యేది ప్రస్తుత కప్పటిక మాటలాడి అని సుమతి శతకారుడు ఓ పద్యం చెప్పాడు. పద్య సారాంశం ఎలా ఉన్నా ఎన్నికలలో గెలవడం కోసం ఎప్పటికప్పుడు మాటలు మార్చడంలో మన నేతలు ఎంతో ఎత్తుకు ఎదిగిపోయారు. మొన్నటి వరకు తప్పు అనిపించింది, నేడు వారికి రైట్ అనిపిస్తుంది. తాము ఏం మాట్లాడినా చెల్లిపోతుందనే ధైర్యం వాళ్ళది. ఓ 4 రోజులకు జనం తమ మాటలను మర్చిపోతారనే నమ్మకం వాళ్ళది. సోషల్ మీడియా దశ దిశలా వ్యాపించిన నేటి కాలంలో ఈ వేషాలు చెల్లుబాటు కావడం లేదు. 10 ఏళ్ల కిందట మాట్లాడిన మాటలు కూడా యూట్యూబ్, ఇన్స్టా, ట్విట్టర్లలో బయటపడుతున్నాయి. గతమనే సమాధుల మాటున దాగిన మాటల భూతాలను వెలికితీస్తున్నాయి. గొప్పలు చెప్పుకుంటున్న నేతల డొల్లతనాన్ని నగ్నంగా రోడ్డు మీద నిలబెడుతున్నాయి. ఈ విషయంలో అంతా ఓ తాను ముక్కలే. ఇలాంటి విషయాలలో అడ్డంగా దొరికిపోతున్నది తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు. ఉచితాలు ఇవ్వకూడదు అంటూ తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంటుండేవారు. తన పాలన, ఆర్థిక విధానాలపై మనసులో మాట అంటూ ఓ పుస్తకం కూడా రాశారు. రైతులకు ఉచిత విద్యుత్ అనే వైఎస్ రాజశేఖర రెడ్డి వాగ్దానాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఇప్పుడు అన్నీ ఉచితంగా ఇస్తానంటున్నారు. 2019లో మోదీని వృత్తిపరంగా, వ్యక్తిగతంగా నానా మాటలు అన్నారు. కుటుంబం లేదని, బంధాల విలువ తెలియదని దూషించారు. ఎన్నికలలో ఓడిపోగానే భాజపాను ప్రసన్నం చేసుకోవడానికి పడరాని పాటలు పడుతున్నారు. ప్రశాంత్ కిషోర్ను బీహార్ దొంగ అని విమర్శించారు. ఇప్పుడు ఆయన సాయంతో అధికారాన్ని అందుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కొన్ని సామాజిక వర్గాలను కించపరిచేలా మాట్లాడారు. అవన్నీ సోషల్ మీడియాలో చలామణి అవుతున్నాయి. వైరి వర్గం చేతిలో ఆయుధాలుగా మారుతున్నాయి. చంద్రబాబు తర్వాత ఎక్కువగా సోషల్ మీడియాకు దొరుకుతున్నది పవన్ కళ్యాణ్. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత పవన్ వ్యాఖ్యలు యూట్యూబ్లో కోకొలలు. కొన్నాళ్ళు చేగువేరా అంటారు, మరికొన్నాళ్ళు చతుర్మాస్య దీక్షలు అంటారు. ఏ ఊరికి వెళితే ఆ ఊరిలో తాను పుట్టి ఉంటే బాగుణ్ణు అంటారు. సామాజిక వర్గాల వారీగా తాను వాళ్లవాడినే అంటారు. 2019లో చంద్రబాబు లోకేష్ అవినీతిపై నోటికొచ్చినట్లు మాట్లాడారు. ఇప్పుడు వాళ్లతో పొత్తుకోసాయి అంటున్నారు. గతంలో కేసీఆర్ కుటుంబాన్ని తీవ్రంగా విమర్శించారు. ఇప్పుడు వాళ్ల గురించి మాట్లాడడానికి సైతం భయపడుతున్నారు. మొన్న ఎన్నికలలో తెలంగాణలో పోటీ చేసి భారాసాను ఒక్క మాట అనడానికి కూడా సాహసించలేదు. పవన్ అనిశ్చితి వైఖరి సోషల్ మీడియాలో ఎప్పుడూ వైరలే. గెలిస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తామన్న జగన్ మాటలు కూడా సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి, విమర్శలకు తావిస్తున్నాయి. జగన్ తెలివైన రాజకీయవేత్త. జనం కామన్ సెన్స్పై ఆయనకు కాస్త నమ్మకముంది. అందుకే ఆయన తన ప్రత్యర్థుల్లా అడ్డదిడ్డంగా మాట్లాడడం లేదు, సోషల్ మీడియాకు దొరికిపోవడం లేదు. పథకాల అమలు సమయంలో తప్ప ఆయన జనం ముందుకు పెద్దగా రారు. తక్కువ మాట్లాడడం ఆయనకు రకంగా ప్లస్సే అవుతోంది. పెద్ద నాయకులంతా కాస్త జాగ్రత్తగా మాట్లాడితే భవిష్యత్తులో నవ్వుల పాలు కాకుండా ఉంటారు. జనం మరీ అమాయకులు కారనే సంగతి మన ఘనత వహించిన నేతలంతా గమనిస్తే మంచిది.